ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ ప్రత్యేకమైనటువంటి సమయంలో దేవుని మాటలు మనం ధ్యానం చేయటానికి ప్రభు మనకు చక్కటి అవకాశం ఇచ్చినారు. ప్రభు సన్నిధానంలో కూర్చొని వింటున్నటువంటి మీ అందరూ కూడా చక్కగా శ్రద్ధగా దేవుని మాటలు వినాలని మరొకసారి ప్రభు పేరట మిమ్మల్ని నేను వేడుకుంటూ ఉన్నాను. ఎందుకనగా బైబిల్లో ఒక మాట రాయబడింది, వినుట వలన విశ్వాసము కలుగుతుంది, ఆ విశ్వాసము దేవుని మాట వినుట వలన కలుగుతుందని లేఖనాల్లో రాయబడింది. కాబట్టి ఈ నా మాటలు వింటున్న మీరందరూ కూడా దీవించబడాలని నేనెంతో ఆశ కలిగి ఉన్నాను. మీ అందరి నిమిత్తము ప్రభు సన్నిధానములో ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఈ సమయమందు దేవుని వాక్యాన్ని మనం చదువుకుని ఉన్నాం. లూకా సువార్త 18:1 నుండి ఒక మాటను మనము చదివి ఉన్నాం. వారు విసుగక నిత్యము ప్రార్థన చేయుచుండవలెను అని ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి ద్వారా చెప్పబడినటువంటి మాటను మనం విన్నాం. ఒకటి విసుగక, రెండవది ప్రార్థన చేయవలనని ప్రభు మనకు తెలియపరుస్తున్నటువంటి మాటను చూస్తున్నాం. ఎన్నో సందర్భాల్లో ఈ వాక్య భాగాన్ని మనం చదివి ఉంటాం, ఎన్నో సందర్భాల్లో ఈ వాక్య భాగాన్ని మనం ధ్యానం చేసి ఉండవచ్చు. కానీ ఈ సమయమందు ప్రభు పరిశుద్ధాత్ముడు నాకు ఇచ్చినటువంటి కొన్ని విషయాలను మీకు తెలియపరచాలని నేను ఆశ కలిగి నిలబడి ఉన్నాను. కనుక వాటిని దేవుని యొక్క సన్నిధిలో నుండి మనము ధ్యానం చేద్దాం. సో విసుకక నిత్యము ప్రార్థన చేయుచుండాలని ప్రభు మనకు తెలియపరచారు. అసలు ఎందుకు మనం ప్రార్థన చేయాలి? ప్రార్థన చేయకపోతే యేసయ్య మనల్ని దీవించడా? ప్రార్థన చేయకపోతే దేవుడు మనకి ఏ సహాయము చేయడా? ప్రార్థన చేయకపోతే మనం జీవించలేమా అనేటువంటి కొన్ని విధమైనటువంటి ఆలోచనలు మనలో పుట్టవచ్చు, లేక కొంతమంది మనల్ని అడగవచ్చు, ప్రపంచమంతా కూడా దేవుని సహాయం లేకుండానే జీవిస్తున్నారా? దేవుని సహాయం లేకుండానే బ్రతకట్లేదా? దేవుని సహాయం లేకుండానే తినటలేదా? దేవుని సహాయం లేకుండానే పని చేయట్లేదా? దేవుని సహాయం లేకుండానే మనుషులందరూ కూడా మరి బ్రతుకుటలేదా అని చెప్పి మనుషులు మనల్ని ప్రశ్నించినప్పుడు మనకు కూడా సందేహము కలుగుట వాస్తవమే. అందుకే ఈ సమయమందు ఎందుకు మనం ప్రార్థన చేయాలి అనేటువంటి మాటను పరిశుద్ధ గ్రంథంలో నుండి మనము ధ్యానం చేద్దాం. చూడండి, మొట్టమొదటిగా లూకా సువార్త 22:46 మనం చూసినప్పుడు అక్కడ యేసు ప్రభు వారు ఒక చక్కటి మాటను తన ప్రియులకు ఆయన జ్ఞాపం చేస్తూ ఉన్నారు. లూకా సువార్త 22:46 మనం చూసినప్పుడు, మీరెందుకు నిద్రించుచున్నారు? శోధనలో ప్రవేశింపకున్నట్లుగా లేచి ప్రార్థన చేయుడని వారితో చెప్పెను. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. మీరు శోధనలో ప్రవేశించకున్నట్లుగా ప్రార్థన చేయాలి అని చెప్పి దేవుని వాక్యము మనకు స్పష్టముగా తెలియచేస్తుంది. కనుక ఎందుకు మనం ప్రార్థన చేయాలి అంటే, ఒకటి శోధనలో ప్రవేశించకున్నట్లుగా మనము ప్రార్థన చేయాలి. శోధన అనేటువంటి కార్యాన్ని మనం పరిసల చేసినప్పుడు మూడు విధాలుగా ఒక మనిషికి శోధన వస్తుంది. ఒకటి సాతాను ద్వారా, రెండవది మనుషుల ద్వారా, మూడవది మనకొచ్చేటువంటి కొన్ని కార్యాల ద్వారా, కొన్ని కార్యములు బట్టి మనము శోధించబట్టము జరుగుతూ ఉంది. లేఖనాల్లో మనం గమనిస్తే దావీదు జీవితంలో మనం గమనించినప్పుడు దావీదు శోధనలో పడిన తర్వాత ప్రార్థన చేసిన వాడిగా మనం చూస్తున్నాం. 51వ కీర్తనలో ఆయన రాసినటువంటి
ఆ అధ్యాయం అంతా కూడా మనం చదివినప్పుడు శోధనలో పడిన తర్వాత దావీదు ప్రార్థన చేస్తున్న వాడుగా ఉన్నాడు. కానీ యేసుప్రభు యొక్క జీవితంలో మనం చూసినప్పుడు ఆయన శోధనలోనికి వెళ్ళక మునుపు ఆయన ప్రార్థన చేశాడు. ఉదాహరణకు మనం గమనించినట్లయితే యేసుప్రభు తన శిష్యులతో చెప్పాడు, మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లుగా మెలకువగా ఉండి ప్రార్థన చేయమని చెప్పారు. మరి ఆయన శిష్యులు ప్రార్థన చేయలేకపోయారు. కనుక యేసుప్రభుని పట్టుకోవడానికి ఆ సైనికులు వచ్చినప్పుడు పేతురు అందులో మల్కు అనేటువంటి ఒక వ్యక్తి యొక్క చెవిని తెగ నరికినట్లుగా మనం చూస్తున్నాం. కారణం ఏమిటి అంటే పేతురు శోధనలో ప్రవేశించుకున్నట్లుగా ప్రార్థన చేయలేక నిద్రపోయాడు, కనుక ఆయన శోధనలో ప్రవేశించాడు. యేసుప్రభు వారు ఆ చెవిని తీసి అతికించినట్లుగా మనము చూస్తున్నాం. కారణం ఏంటంటే ఆయన శోధనలో ప్రవేశించుకున్నట్లుగా ప్రార్థన చేసిన వాడుగా ఉన్నాడు. ఈరోజు శోధన మనల్ని అనేకమైనటువంటి సమస్యల్లోనికి తీసుకువెళ్తూ ఉంటుంది. అందుకనే దేవుని వాక్యము స్పష్టంగా మనకు తెలియచేస్తుంది, శోధనలోనికి వెళ్ళక మునిపే మనము ప్రార్థన చేసేవారిగా ఉండాలని చెప్పి దేవుని వాక్యము మనకు స్పష్టంగా తెలియచేస్తుంది. ప్రవేశించిన దానికంటే ప్రవేశించక ముందే మనము గనక ప్రార్థన చేయగలిగితే ఆ శోధనను మనం తప్పించుకునే అవకాశం ఉంది. ఆదాము అవ్వల్ని చూసినప్పుడు ఆ అవ్వను సాతాను ఎంతగానో శోధించినట్లుగా మనం చూస్తున్నాం. ఇది నిజమా అని చెప్పి ఎన్నో రీతిలుగా శోధించినప్పుడు అవ్వ సాతాను యొక్క శోధనలో పడినందువలన ఆ పండును గురించినటువంటి ఆలోచన కలిగినదై ఆ పండు తినేంత వరకు కూడా అవ్వ శోధించబడింది. ఎప్పుడైతే ఆ పండు తిన్నారో దేవుని యొక్క నిజమైన మాటను వారు గ్రహించారు. కానీ ఫలితం ఏమిటంటే వారు పాపము చేసి దేవుని యొక్క తోటలో నుండి బయటికి వెళ్ళగొట్టబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కనుక శోధన అనేది మనల్ని ఉద్రేకపరచి నష్టములోనికి వెళ్ళటానికి మనల్ని ప్రయాసం చేస్తూ ఉంటుంది. కాబట్టి దేవుని వాక్యం సెలవిస్తుంది, మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లుగా మెలకువగా ఉండి ప్రార్థన చేయడని యేసుప్రభు వారు చెప్పినటువంటి మాటను బట్టి ఒకటవ విషయము, మనము శోధనలో ప్రవేశించకున్నట్లుగా మెలకువగా ఉండి ప్రార్థించేవారిగా ఉండాలని దేవుని వాక్యము మనకు తేట తెల్లగా బోధిస్తూ ఉంది. రెండవ విషయాన్ని మనము పరిశుద్ధ గ్రంథములో గమనించినప్పుడు యాకోబు రాసిన పత్రిక 4:2 మనం చూసినప్పుడు మీరు ఆశించుచున్నారు కానీ మీకు దొరకటలేదు, నరహత్య చేదురు మత్సరపడుదురు కానీ సంపాదించుకొనలేరు, పోట్లాడుదురు యుద్ధము చేదురు కానీ దేవుని అడుగునందున మీకు ఏమీ దొరకదు. రెండవదిగా మనం గమనించినప్పుడు దేవుణ్ణి మనము అడగకపోవుట వలన మనకు ఏమీ కూడా దొరకదని దేవుని వాక్యము మనకు తేట తెల్లపరుచుచున్నది. ఒకటి, శోధనలో ప్రవేశించుకున్నట్లుగా మెలకువగా ఉండి మనము ప్రార్థన చేయాలి. రెండవ కార్యాన్ని మనం గమనించినప్పుడు ప్రభువు నుండి ఏదైనా మనం పొందుకోవటానికి మనం ప్రార్థన చేయాలి. కొన్ని కార్యాలను మనం అడగకుండానే దేవుడిచ్చేవాడుగా ఉన్నాడు. కానీ కొన్ని విషయాలు మాత్రము మనము అడిగిన తరువాత దేవుడు వాటిని మనకు అనుగ్రహించేవాడుగా ఉన్నాడు. అందుకనే ప్రభు ఏమన్నాడంటే అడుగుడి మీకు ఇయ్యబడునని చెప్పి ప్రభు స్పష్టంగా తెలియచేశారు. చాలామంది జీవితాల్లో మనం గమనించినప్పుడు బల్ల మీద నుండి పడినటువంటి రొట్టె ముక్క లాంటి ఆశీర్వాదం నాకు చాలయ్యా అని తృప్తి పడేటువంటి వారిగా ఉన్నారు. కానీ ప్రభు ఏమంటున్నాడంటే బల్ల మీద నుండి పడి తినేటువంటి రొట్టె ముక్క కాదు, కానీ బల్ల మీద కూర్చొని యజమానులతో కలిసి భుజించేటువంటి శ్రేష్టమైనటువంటి ఆశీర్వాదంలో మనం ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. కొంతమంది ఎంతో అడుగుతారు దేవుణ్ణి కానీ తక్కువ పొందుకుంటారు. కొంతమంది తక్కువ అయినా కూడా ఎక్కువ పొందుకోవడానికి అవకాశం ఉంది. కారణం ఏంటంటే వాక్యం చెప్తుంది ఆయనను అడుగునందువలన మనకు ఏమీ దొరకటలేదు. కీర్తన గ్రంథం 2:2 మనం గమనించినప్పుడు ఒక చక్కటి మాట రాయబడింది, ప్రార్థన ఆలకించువాడా సర్వ శరీరులు నీ యొద్దకు వచ్చేదని చెప్పి దేవుని వాక్యంలో స్పష్టంగా రాయబడింది.
మన దేవుని యొక్క నామములు అనేకమైన నామాలు ఉన్నాయి. అందులో అతి శ్రేష్టమైన నామం ఏంటంటే ఆయన మన ప్రార్థనను ఆలకించేటువంటి దేవుడు. కనుక మనము దేవుని అడిగి పొందుకునేటువంటి వారిగా మనం ఉండాలి. ఉదాహరణకు మనం గమనించినప్పుడు అన్న జీవితంలో మనం చూస్తున్నప్పుడు అన్న ఏటేటా దేవాలయంకి వెళ్ళింది కానీ దేవుడు ఆమెకి ఏ కార్యాన్ని చేయలేదు. కానీ ఎప్పుడైతే అన్న దేవుని సన్నిధిలోకి వెళ్ళి ప్రార్థన చేసి దేవుణ్ణి అడిగి నిశ్చయముగా నాకు నాకు ఒక కుమారుని అనుగ్రహిస్తే ఆ కుమారుని నేను నీకే సమర్పిస్తాను ప్రభు అని చెప్పి ఎప్పుడైతే అన్న ప్రార్థన చేసినదో అప్పుడు దేవుడు అన్నాకు చక్కటి కుమారుడును అనుగ్రహించట్లుగా మనం దేవుని వాక్యములో చూస్తూ ఉన్నాం. కనుక కొన్ని సందర్భాల్లో దేవుని అద్దము నుండి మనం అడిగి పొందుకునే వారిగా మనకు కావలసినటువంటి కార్యాలను అడిగి పొందుకునేటువంటి వారిగా ఉండాలి. జార్జ్ ముల్లర్ అనేటువంటి ఒక భక్తుడి జీవితంలో గమనించినప్పుడు ఆయన 2000 మంది అనాథ పిల్లలను పోషించిన వాడుగా ఉన్నాడు. ఈ 2000 మంది అనాథ పిల్లలను పోషించటానికి ఆయన ఎవరి యొద్ద కూడా ఆయన చేయి చాచి ఆశించలేదు. కానీ దేవుని వైపు చూచి ప్రార్థన చేసిన వాడిగా ఉన్నాడు. ఎప్పుడైతే ఆయన ప్రార్థన చేశాడో దేవుడు ఆయనకి సహాయం చేయటం మొదలుపెట్టాడు. అలాగూ 72,000 మిలియన్ డాలర్లను దేవుడు ఆ అనాథ ఆశ్రయానికి ఇవ్వడానికి ప్రభు కృప చూపిన వాడిగా ఉన్నాడు. కారణం ఏంటంటే దేవుని వైపు చూచి అడిగాడు. కీర్తనలో రాయబడింది, నీ వైపు చూచిన వారి ముఖములు ఎప్పుడు కూడా సిగ్గునందవు దేవా అని కీర్తనకారుడు ఒక చక్కటి మాటను తెలియజేస్తున్నాడు. మనం మనుషుల వైపు చూస్తే సిగ్గుపడిపోతాం, కానీ మనము దేవుని వైపు చూస్తే దేవుడు మన ముఖములను ప్రకాశించేవాడిగా దేవుడు చేస్తాడు. దేవుని వైపు చూచి మనం అడిగినప్పుడు ఖచ్చితంగా మన కార్యాలను మనము పొందుకునేవారిగా ఉంటామని దేవుని వాక్యము స్పష్టంగా తెలియజేస్తుంది. కనుక రెండవదిగా ప్రభు యొద్ద నుండి మనము కొన్ని కార్యాలు పొందుకోవడానికి మనం ప్రార్థన చేయవలసిన వారిగా ఉంటాం. మూడవ విషయాన్ని మనం గమనించినప్పుడు ఫిలిప్పుల రాష్ట్ర పత్రిక 4:6-7 మనం గమనించినప్పుడు దేనిని గురించి చింతపడకుడు కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియచేయుడి, అప్పుడు క్రీస్తు యేసు జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు కూడా మీ హృదయములకు మీ తలంపులకు కావలి ఉండును. దేవునికి స్తోత్రం. మూడవదిగా మనం గమనించినప్పుడు ఎందుకు మనం ప్రార్థన చేయాలి, ఎందుకు మనం ప్రార్థన చేయాలి అని దేవుని వాక్యంలో పరిశీలన చేస్తే, ఒకటి, శోధనలో ప్రవేశించుకున్నట్లుగా మెలకుగా ఉండి ప్రార్థన చేయాలి. రెండవది, ప్రభు యొద్ద నుండి కొన్ని కార్యాలు పొందుకోవడానికి మనం ప్రార్థన చేయాలి. మూడవదిగా, చింతను జయించుటకు మనం ప్రార్థన చేయాలి. ప్రతి మనిషి జీవితంలో చూసినప్పుడు ఏదో ఒక చింత మనుషుల్ని వెంటాడుతూ ఉంటుంది. చిన్నపిల్లవాడికి ఉండేటువంటి చింత చిన్నపిల్లవానికి ఉంటుంది, యవనస్తుడికి ఉండే చింత యవనస్తుడికి ఉంటుంది, మధ్య వయసులో ఉన్న వారికి ఉండే చింత మధ్య వయసులో వారికి ఉంటుంది, వృద్ధులకు ఉండే చింత వృద్ధులకు ఉంటుంది, పెళ్ళైన వారికి ఉండే చింత పెళ్ళైన వారికి ఉంటుంది, పెళ్లి కాని వారికి ఉండే చింత పెళ్లి కాని వారికి ఉంటుంది, ఉద్యోగం లేనటువంటి వారికి ఉండే చింత ఉద్యోగం లేని వారికి ఉంటుంది, ఉద్యోగం వచ్చిన వారికి ఉండే చింత ఉద్యోగం వచ్చిన వారికి ఉంటుంది, చదువుకుంటున్న వారికి ఉండే చింత చదువుకున్న వారికి ఉంటుంది. ఈ విధంగా మనం గమనిస్తూ వెళ్తే ప్రతి మనిషిలో కూడా ఏదో ఒక చింత అనేటువంటిది మనిషిని వెంటాడుతూ ఉంటుంది. కానీ ఆ చింతన గురించి మనం ఆలోచన చేస్తే అది మనల్ని దహించి వేస్తని దేవుని వాక్యం తెలియజేస్తుంది. చితి చనిపోయినటువంటి శరీరాన్ని కాల్చి బూడిదిగా మారుస్తుందని మనం చూస్తూ ఉన్నాం. కానీ చింత సజీవులుగా ఉన్న మనల్ని కూడా దహించి వేస్తుందని దేవుని యొక్క భక్తులు అనేక మంది తెలియచేసినటువంటి వారిని గురించి మనం చూస్తున్నాం. అందుకనే యేసుప్రభు వారు ఒక గ్రామానికి వెళ్ళినప్పుడు సహోదరులిద్దరూ యేసుప్రభుని ఆహ్వానించారు. అందులో ఒక సహోదరి వంటగదిలోకి వెళ్ళింది, ఒక సహోదరి యేసుప్రభు యొక్క పాదాల యొద్ద కూర్చుంది. వంటగదిలోకి వెళ్ళిన సహోదరి ఆవేశంతో వచ్చి, ప్రభువా, నేనింత ప్రయాసపడుతున్నాను, నా సహోదరిని వచ్చి సహాయం చేయమని నువ్వు చెప్పొచ్చు కదా ప్రభువా అని చెప్పి యేసు ప్రభుని గురించి దగ్గర మాట్లాడినప్పుడు ప్రభు ఒక చక్కటి మాట చెప్తున్నారు. ఏంటంటే, మార్తా మార్తా, నీవు అనేకమైన పనులు పెట్టుకొని నీవు చింతపడుతున్నావు, కానీ మరియా ఉత్తమమైనది ఏర్పాటు చేసుకుంది, అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదని చెప్పి
ప్రభు ఆమెతో చెప్పినట్లుగా మనం చూస్తున్నాం. కనుక మరియా విస్తారమైనటువంటి పనులు పెట్టుకొని ఎంతో చింతపడుతున్నటువంటి ఆవిడగా మనం గమనిస్తున్నాం. అలాగే పనులు గురించినటువంటి చింత, ఇంటిని గురించిన చింత, ఉద్యోగం గురించిన చింత, భవిష్యత్తుని గురించిన చింత, పిల్లల కార్యం గురించిన చింత, ఇలాగూ ఏదో ఒక చింత మనిషిని వెంటాడుతూ ఉంటుంది. అటువంటి చింతలన్నింటిలోండి జయించడానికి మనము ప్రార్థన చేయాలని చెప్పి దేవుని వాక్యం మనకు స్పష్టంగా తెలియచేస్తూ ఉంది. పేతురు పత్రికలు అంటాడు, ఆయన మిమ్మును గురించి చింతించుచున్నాడు కనుక మీ చింత యావత్తు ఆయన మీద వెయ్యుడి అని పేతురు భక్తుడు తెలియచేస్తున్నాడు. కనుక మనము మన చింతలన్నీ కూడా ప్రభు మీద వేసినప్పుడు ఆయన వాటిని సరిచేసి మనకు మేలు చేయవాడిగా ఉన్నాడు. కనుక ఈరోజు నీవు ఏ చింతలో ఉన్నావో అందులో నుండి నువ్వు బయటికి రావాలి అంటే నీవు ప్రార్థన చేయాలి. నీవెప్పుడైతే ప్రార్థన చేస్తావో అప్పుడు ఆ చింతలో నుండి నీవు బయటికి రావడానికి అవకాశం ఉందని చెప్పి దేవుని వాక్యము మనకు స్పష్టముగా తెలియచేస్తూ ఉంది. కాబట్టి దేనిని గురించి కూడా మనము చింతించకుండా మనకున్న ప్రతి కార్యాన్ని కూడా ప్రభుకి మనం తెలియచేస్తున్నప్పుడు దేవుడు వాటన్నిటిలోండి కూడా మనకు జవాబిచ్చేటువంటి వాడిగా ఉన్నాడని చెప్పి దేవుని వాక్యం మనకు తెలియచేస్తూ ఉంది. ఏలీ అనేటువంటి ప్రవక్త కూడా 450 మంది బయలు ప్రవక్తలను ఆయన నిజ దేవుడు నిరూపించి చంపించిన తర్వాత యెజెబెలు చెప్పింది, నీ ప్రాణం కూడా అలాగే రేపు అవునుగాక అంటే ఆయన చింత కలిగిన వాడుగా వెళ్ళి బదిరి వృక్షం కింద కూర్చొని ప్రార్థన చేస్తూ, ప్రభువా ఇక చాలు నాయన నా ప్రాణాన్ని తీసుకో అంటున్నాడు. కానీ ప్రభు అంటున్నాడు, నువ్వు చేయవలసిన పని ఇంకా ఎంతో ఉంది ఏలియా అని చెప్పి దేవుడు ఏలియాతో మాట్లాడినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. కానీ ఏలియా అంటున్నాడు, ఇంకా చాలు ప్రభు అని చెప్పి బది వృక్షం కింద కూర్చొని చింతించిన వాడిగా మనం చూస్తున్నాం. కనుక ఈరోజు మనకున్నటువంటి చింత ఏదైనా సరే ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు నామంలో నువ్వు ప్రార్థన చేస్తే నీ చింత మీద దేవుడు నీకు జయమైపోతున్నాడు, నీ శోధన మీద దేవుడు నీకు జయమైపోతున్నాడు, నీకు ఏది అవసరమో దాన్ని అడిగితే ప్రభు నీకు ఖచ్చితంగా జయమిస్తాడని దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది. నాలుగవదిగా మనము గమనించినప్పుడు రోమీ రాసిన పత్రిక 10:13 మనం చూసినప్పుడు చక్కటి విషయాన్ని మనం అక్కడ చూడగలము. దేవునికి స్తోత్రం. ఎందుకనగా ప్రభు నామమును బట్టి ప్రార్థన చేయువాడు ఎవడో వాడు రక్షింపబడును అని చెప్పి దేవుని వాక్యమును మనము చూస్తున్నాం. ప్రభు నామమును బట్టి ఎవడైతే ప్రార్థన చేస్తారో వారు మాత్రమే రక్షణ పొందువారుగా ఉన్నారు. దేవునికి స్తోత్ర. నాలుగవ కార్యం మనం గమనించినట్లయితే ఇతరుల యొక్క రక్షణ కొరకు మనము ప్రార్థించేవారిగా ఉండాలి. నీ ఇంట్లో ఎవరైతే ఇంకా రక్షణ పొందలేదో వారి కొరకు నువ్వు ప్రార్థించాలని దేవుని వాక్యం తెలియజేస్తుంది. కొన్నేళ్ళ విషయంలో మనం గమనించేసినప్పుడు కొన్నేళ్ళ ఇంటి వారందరూ కూడా రక్షించబడిన వారుగా ఉన్నారని దేవుని వాక్యంలో చూస్తున్నాం. యెహోషువ అంటున్నాడు, నేను నా ఇంటి వారు యెహోవానే సేవిస్తామని చెప్పి యెహోషువ తెలియజేస్తున్నాడు. స్టెఫన్ ఇంటి వారిని మనం గమనించేసినప్పుడు స్టెఫన్ ఇంటి వారందరూ కూడా దేవుని ఎరిగిన వారుగా మనం లేఖనాల్లో గమనిస్తూ ఉన్నాం. అలాగే బైబిల్ గ్రంథంలో మనం చూసినప్పుడు లూదియా అనేటువంటి ఒక వ్యాపారవేత్తని గురించి మనం చూసినప్పుడు ఆవిడ కూడా దేవుని వాక్యాన్ని వింటున్నప్పుడు దేవుడు ఆమె హృదయాన్ని తెరిచాడు కనుక ఆమె రక్షించబడింది. ఆవిడ మాత్రమే కాదు, ఆమె ఇంటి వారందరూ కూడా రక్షించబడినట్లుగా మనం దేవుని వాక్యములో మనము చూస్తూ ఉన్నాం. కనుక నాలుగవదిగా ఇతరుల రక్షణ కొరకు మనం ప్రార్థించవలసిన వారిగా ఉన్నాం. దేవుని వాక్యం చెప్తుంది దేవుడు మనకు ఆ బాధ్యతనిచ్చాడు. ఇతరుల కొరకు మనం ఏం చేయాలి? ప్రార్థన చేసేవారిగా ఉండాలి. తిమోతి పత్రిలో అంటాడు, ఆ విధంగా చేయటం వల్ల ఇది మంచిదియు మన రక్షకుడైన యేసయ్య దృష్టికి అనుకూలమునై ఉన్నది. ఏంటంటే అధికారుల కొరకు, రాజుల కొరకు, మనుషుల కొరకు విజ్ఞాపన యాచనలు చేస్తూ కృతజ్ఞతాపూర్వకంగా మనం దేవునికి ప్రార్థన చేయాలి. అందులో విశేషమైన కార్యం ఏంటంటే ఇతరుల కొరకు మనం ప్రార్థన చేయాలనే ఒక గొప్ప బాధ్యతను దేవుడు మనకు ఇచ్చిన్నాడు. ఇది ఏ గ్రంథాల్లో ఏ చోట మనం చూసినా కూడా ఎవరు కూడా మనకి తెలియపరచరు. ప్రతి మనుషులు కూడా తాను క్షేమంగా ఉండాలి, తాను సుఖంగా ఉండాలని కోరుకునేవారు, కానీ ఇతరులు రక్షించబడాలి అనేటువంటి ఆశ కలిగినటువంటి వారు చాలా తక్కువ. అందుకనే దేవుని వాక్యంని మనం గమనించినప్పుడు, దేవుని వాక్యములో మనం చూసినప్పుడు స్పష్టంగా రాయబడింది మనకు దేవుడిచ్చేటువంటి ఒక గురుతరమైన బాధ్యత ఏంటంటే మనము ఇతరుల కొరకు ప్రార్థన చేసేవారిగా ఉండాలి.
మన ఇంటి వారందరినీ కూడా మనము రక్షించుకునేవారిగా మనం కనపడాలి. పౌలు అంటాడు, ఇశ్రాయేలు అందరూ కూడా రక్షించబడవలని నా హృదయాభిలాషయు, వారి నిమిత్తము నేను దేవునికి చేయు ప్రార్థన అయ్యున్నదని చెప్పి ఒక చక్కటి మాటను పౌలు తెలియజేస్తాడు. కనుక ఇతరులు ఎవరైతే రక్షణ పొందలేదో వారి కొరకు మనము ప్రార్థన చేసి వారందరినీ కూడా ప్రభు యొక్క రక్షణలోకి తీసుకొచ్చేవారిగా మనము నడిపించేవారిగా ఉండాలి. చూడండి, యేసు ప్రభువారు పరలోకమును ఆ లోకమును విడిచి ఈ లోకానికి నరరూపధారుడిగా వచ్చాడు. కానీ దేవుని వాక్యం తెలియచేస్తుంది, ఆయన మన కొరకు మరణించి ఆయన అమూల్యమైన రక్తమును కార్చి మనందరికీ రక్షణ ఇచ్చి ఆ రక్షణను మనం స్వీకరించడం ద్వారా మనందరినీ కూడా ఈ లోకములో నుండి ఆ లోకములోనికి రాజ్య వారసులుగా చేశానని చెప్పి దేవుని వాక్యం తెలియజేస్తాడు. మనం ఏదైనా ఇతర దేశాలకు వెళ్ళినప్పుడు ఆ దేశంలో ఉన్నటువంటి ఆ యొక్క అందమైనటువంటి ప్రకృతిని అందమైనటువంటి కార్యాలు చూసినప్పుడు మనం ఎంతో ఆశ్చర్యపోతూ ఉంటాం. మరి ఇతర దేశాలను చూస్తేనే మనకు అంత ఆశ్చర్యం కలుగుతుంది. కానీ ప్రపంచాలను సృష్టించిన దేవుడు మన కొరకు సృష్టించిన పరలోకము ఎంత ఆశీర్వాదకరమైందో, ఎంత ఆనందకరమైందో, ఎంత దీవెనకరమైన అనేటువంటి విషయాన్ని మనం ఆలోచన చేస్తే ప్రకటన గ్రంథంలో రాయబడింది ఆ పరలోకం ఎలా ఉంటుందో అని చెప్పబడింది. అలాంటి శ్రేష్టమైన పరలోకంలోనికి వెళ్ళే గొప్ప భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించినాడు. ఎలాగూ అని అంటే దేవుని వాక్యం చెప్తా ఉంది, మనము రక్షణ పొందుట ద్వారా. ప్రతి వ్యక్తి కూడా రక్షించబడి ఎవరు కూడా నశించకపోకుండా అందరూ కూడా దేవుని రాజ్యంలోకి వెళ్ళాలని యేసు ప్రభు వారు కూడా కోరుకుంటున్నాడని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. ఈరోజు చాలామంది ఏం చేస్తున్నారంటే కాలాన్ని బట్టి లెక్కలు వేస్తున్నారు. ఇదిగో అప్పుడు యేసు ప్రభు వస్తాడు, ఇప్పుడు యేసు ప్రభు వస్తాడని చెప్పి ఎన్నో లెక్కలు వేస్తున్నారు. కానీ బైబిల్ చెప్తుంది ఆయన యొక్క వాక్య ప్రకారంగా మత్తయి వార్త 24:13-14 వచనాల్లో చెప్పినట్లుగా ఈ రాజ్య సువార్త సకల జనులకు సాక్షార్థముగా ప్రకటింపబడిన తర్వాతే అంతము వచ్చును. అలాగే బైబిల్ గ్రంథంలో మనం చూస్తే పౌలు శీలలు అర్ధరాత్రి వేళ కీర్తనలు పాడినప్పుడు వారు పాడినటువంటి కీర్తనలు విని ఖైదీలు రక్షించబడినట్లుగా దేవుని వాక్యంలో చూస్తున్నాం. అలాగే అక్కడ జరిగినటువంటి భూకంపాన్ని బట్టి చెరసాల నాయకుడు రక్షించబడినట్లుగా మనం చూస్తున్నాం. పౌలు ప్రార్థన చేస్తున్నప్పుడు పుతోలోనే దెయ్యం పట్టినటువంటి ఆ యవనస్తురాలు కూడా రక్షించబడినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. మరి ఇక్కడ రోమా 10:13 మనం చదివాం, ప్రభు నామమును బట్టి ఎవడైతే ప్రార్థన చేస్తాడో వాడు రక్షించబడును, ప్రార్థన చేయని వాడు శిక్షించబడును. మార్కు 16:10 రాయబడింది, నమ్మి బాప్తీసం పొందువాడు రక్షించబడును, నమ్మని వానికి శిక్ష విధించబడనని దేవుని వాక్యములో స్పష్టంగా చూస్తున్నాం. తరువాతగా మనం చూసినప్పుడు 5వ కార్యము లూకా 11:13 మనం చూసినప్పుడు అక్కడ ఒక చక్కటి మాటను మనం చూడగలం. 11:13 మనం చూసినట్లయితే పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగు వారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా అనుగ్రహించును. దేవునికి స్తోత్రం. 5వ కార్యాన్ని మనం గమనించినప్పుడు పరిశుద్ధ ఆత్మ కొరకు మనము దేవుణ్ణి వేడుకునేవారిగా ఉండాలి. ఈ చివరి దినాల్లో మనం చూసినప్పుడు శోధనలో ప్రవేశించుకున్నట్లుగా ఒకవేళ నువ్వు ప్రార్థన చేస్తున్నావేమో, దేవుని యొద్ద నుండి అడిగి పొందుకుంటున్నావేమో, అంతము చింతను జయించడానికి నువ్వు ప్రార్థన చేస్తున్నావేమో పర్వాలేదు, 4వదిగా రక్షణ పొందడానికి నీవు ప్రార్థన చేస్తున్నావేమో పర్వాలేదు, కానీ బైబిల్ చెప్తుంది 5వదిగా పరిశుద్ధ ఆత్మ కొరకు మనం ప్రార్థించేవారిగా ఉండాలి తెలియచేయబడింది. అందులో ఏంటంటే ప్రభు ఒక మాట, నా ఆత్మ లేనివాడు నా వాడు కాడని. కనుక పరిశుద్ధాత్మ కొరకు ఈ చివరి దినాల్లో మనము ప్రార్థన చేసి ప్రతి ఒక్కరూ కూడా పరిశుద్ధాత్మ చేత నింపబడి దేవుని రాజ్యానికి వారసులయ్యేటట్లుగా మనము సిద్ధపడదాం. దేవుడు ఈ లేఖన భాగాలను దీవించును కాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా, మీకు వందనాలు. ఈ ప్రత్యేకమైన సమయంలో నాయన నీ మాటలు నేను నిలబడి ప్రకటించి ఉన్నాను. కేవలం నేను ప్రకటించి ఉన్నాను, వినువారు నీ ప్రజలై ఉన్నారు. వాక్యము మీది పరిశుద్ధాత్ముడా, నీ వాక్యము వారి హృదయంలో నాటుకొని క్రియ జరుగుటకు సహాయం చేయమని యేసుక్రీస్తు వారి నామంలో ఎంతమంది అయితే ఈ మాటలు విన్నారో వారందరూ కూడా ప్రార్థించేవారిగా మీరు సిద్ధపరచమని యేసునామం బట్టి అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. దేవుని నామాన్ని బట్టి
మీ అందరికీ కూడా ప్రభు పేరట ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. నా పేరు పాస్టర్ చక్రవర్తి. మరి మాది బ్రెడ్ ఆఫ్ లైఫ్ మినిస్ట్రీస్ చారిటబుల్ ట్రస్ట్ అనేటువంటి ఒక సేవా సంస్థమును పెట్టి దేవుని యొక్క పరిచర్ను విజయవాడ పట్టణంలో గుంటూరు పట్టణంలో మేము జరిగిస్తూ ఉన్నాం. నా యొక్క సతీమణి పేరు జ్యోతి. దేవుడు మాకు ఇద్దరు కుమారులు ఇచ్చారు. పెద్దబాబు పేరు సత్యదానం, చిన్నబాబు పేరు జాషువా జోయల్. కనుక మా కొరకు, మా కుటుంబం కొరకు, మా సంఘముల కొరకు మీరు ప్రార్థన చేయవలసిందిగా ప్రభు పేరట మేము మిమ్మల్ని వేడుకుంటున్నాం. మరలా ప్రభు చిత్తమైతే మరొక పర్యాయము మనమందరం కూడా దేవుని సన్నిధానములో కలుసుకునేంత వరకు దేవుని కృప మీ అందరికీ తోడైండి నడిపించునుగాక. ఆమేన్. వినుటకు రండి ఓ సోదరులారా, వేగిరమే వినుటకు.